సకల దేవతలకి నిలవైనటువంటి ఆ గోమాతను నిరంతరం సేవిస్తున్న మిమ్మల్ని ఈరోజు మేము దర్శనం చేసుకుని మీ ద్వారా ఎన్నో మంచి విషయాలు మా ప్రేక్షకులకి అందించాలని అనుకుంటున్నాం గోవు అనేది ఒక మతానికి ప్రాంతానికి కులానికి చెందింది కాదు మానవత్వానికి చెందింది మానవుడు యొక్క లక్ష్యం అంతిమ లక్ష్యం ఎలా ఉంటుంది అంటే ఆనందము ఆరోగ్యము ఇవే కోరుకుంటాడు అంతకన్నా వేరేదేం కోరుకోడు ఈ రెండు గోమాత ఇవ్వగలదు గోవు యొక్క పంచగవ్యాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడగలుగుతుంది దాని దగ్గర మనం చెరిస్తే గోచారం చేస్తే గ్రహచారం కూడా మిమ్మల్ని ఏమి చేయలేదు అంటే ఇవాళ సైన్స్ చెప్తున్న విషయం ఏంటంటే ఎవరైనా ఇవాళ మనకి భారతదేశంలో ఆరోగ్య భారతావని అనారోగ్య భారతావనిగా మారటానికి గల కారణం మన ఆహారం ఈ ఆహారానికి మనం వాడుతున్న ఎరువులన్నీ కూడా కెమికల్స్ దాని మీద వేస్తున్న ఇవన్నీ కూడా పెస్టిసైడ్స్ అన్నీ కూడా కెమికల్సే అందుమూలానే మన భారతదేశంలో ఏ సందులో చూసినా గుడులు లేకపోవచ్చేమో కానీ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకుండా లేవు అది రకరకాల హాస్పిటల్స్ తయారైనాయి కాలికి వేలికి బొచ్చుకి బొచ్చు కనీసం బొచ్చు పెరగట్లేదని కూడా హాస్పిటల్కు వాళ్ళు ఉన్నారు సంతానం కలగట్లేదని పోయే దరిద్రానికి వచ్చే అంటే వాతావరణాన్ని ప్రకృతిని సర్వనాశనం చేసేసి ఇవాళ కరోనా మహమ్మారి వచ్చిందని బాధపడడం కానీ ఈ కరోనా ప్రకృతిని మీరు నాశనం చేస్తే ప్రకృతిని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటోంది ఎందుకంటే ప్లాస్టిక్ వేసి ఎన్ని వందల సంవత్సరాలైనా డికంపోజ్ కాదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టి అసలే ఇన్ని నదులు ఉండి నీళ్లు కొనుక్కు తాగే దౌర్భాగ్యస్థితికి భారతదేశం ఎప్పుడైతే దిగజారిపోయిందో ఇవాళ ఎవరైనా సరే మనం ఎప్పుడూ కూడా ప్రభుత్వాన్ని అడగం స్వామి మా ఇంట్లోకి నీళ్ళు రావట్లేదు అని అడుగుతాం కానీ నీళ్లు అమ్ముతున్నారే స్వామి మేము ఇన్ని నదులు ఉండి ఎందుకు తాగుతున్నాము భారతదేశంలో మేము పుట్టామా ఇన్ని నదులు ఉన్నాయా ఆ నీళ్ళన్నీ ఏమవుతున్నాయనే ప్రశ్నించే గొంతు లేదు ఈ రోజుకి ప్లాస్టిక్ బాటిల్లో తాగటం తాగింది పారేయటం పారేసింది భూమిలోకి పోయి భూమి యొక్క ఉష్ణోగ్రత తాపాలు పెరిగిపోయి దానిలో మొక్కలు మలవకుండా భూమిలో ఉండవలసిన ఆర్గానిక్ కంటెంట్ ఏదైతే ఉంటుందో సిక్స్ పర్సెంట్ ఉండాలి పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఆహార ఉత్పత్తి కూడా భూమి నుంచి కూడా జరగకుండా ఆకలి కేకలతో అడుబాంబులతో చావరు ఆకలి కేకలతో చచ్చే మార్గాలు దగ్గరకు వస్తున్నాయి దీనికి భూమిని సారం చేయగలిగితే ఒక గోమాత భూమిని ఒక ఆవు కనీసం పది ఎకరాలకి ఒక్క ఆవు సస్యశ్యామలం చేయగలుగుతుంది కాబట్టి గోవుని కాపాడుకోవటం అనేది నైతిక బాధ్యత అంతేగాని ప్రభుత్వాల బాధ్యత కాదు ఎన్ని మార్గాలు ఉన్నాయి ఇవాళ ఆవుని చంపకూడదు అంటే అది ఆవు కాదు ఎద్దు అని చెప్పి ఆవునే తీసుకెళ్ళి చంపేంత తెలివితేటలు మనకు ఉన్నాయి ఎందుకంటే లా అబైడింగ్ పీపుల్గా లేవు లా అవాయిడింగ్ పీపుల్గా ఉన్నాం కాబట్టి మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మనకు కావలసిన విధంగా చేస్తూ ఇవి అయ్యా మీరే అడగచ్చు ఆవులను ఎందుకు చంపుతున్నారు స్వామి ఇలాగా ఆవు బతికుంటే విలువ కట్టలేం ఆవు చచ్చిపోతే విలువ కట్టచ్చు ఇవాళ ఆడవాళ్ళు రాసుకుంటున్న లిప్స్టిక్లకి దాని రక్తంతో తయారు చేస్తారు మనం ధరించే బెల్ట్లని చెప్పులు వాటికి చర్మంగా ఉపయోగిస్తున్నారు ఆవు రక్తాన్ని గర్భిణీ స్త్రీలకి బ్లడ్ తక్కువగా ఉంటే ట్యాబ్లెట్ల రూపంలో ఇస్తున్నారు ఆ ఎముకల్లో నూనె తీసేసి ఆ నూనెని వంటలకి మనకిస్తున్నారు ఆ ఎముకల్ని చేసి మనం తోముకునే దంతమంజంలో ఈ పౌడర్లోనూ పేస్టుల్లోనూ మనకు తయారు చేస్తున్నారు అంటే మన తల్లిని చంపి ఆ ఆహారాన్ని ఆ వస్తువుల్ని మళ్ళీ మన మీదే పెట్టి డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించారు ఆరోగ్యం కన్నా ఆమ్దని మిన్ననే ఒక ఆలోచన ఎప్పుడైతే మనిషిలో ప్రకోపించిందో దాని మూలాన నైతిక విలువలకి మన త్రిలోదకాలు వదిలేసాం నైతికంగా బతకాలి అంటే ఆహారం బాగుంటే ఆలోచన బాగుంటుంది ఆలోచన బాగుంటే ఆచారం బాగుంటుంది సంస్కృతి బాగుంటుంది దానికి మూలము వచ్చి గోమాత ఎందుకంటే సాధు జంతువు అది కూర జంతువు కాదు క్రూర జంతువు అంతకన్నా కాదు క్రూర జంతువు కాదు క్రూర జంతువు కాదు అటువంటి సౌమ్యంగా ఉండి సత్వగుణాన్ని మనలో ప్రకోపించే చేసి మేధస్సుని మేధస్సుని కూడా అది చేస్తుంది కాబట్టి అటువంటి గోమాతని వైభవాన్ని ఎంత చెప్పుకున్నా ఎలా చెప్పుకున్నా ఇవాళ ప్రతి నైతిక విలువ ఉన్న ప్రతి మనిషి కూడా తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకు పంపకూడదు గోవుల్ని రక్షించడానికి లేదు పరోక్షంగా అయినా కానీ రక్షిస్తున్న వాళ్ళకి సహాయం చేస్తూ కనీసం ఒక నెలలో మనం గోశాలకు వెళ్ళి గోవులతో ఉందాము ఎందుకంటే ఇవాళ డిప్రెషన్ ఎక్స్ప్రెషన్ లేదు ఇవాళ రేడియేషన్లో బతుకుతున్నాం ఈ రేడియేషను మనం వాడే సెల్ దగ్గర నుంచి మనం వాడే కంప్యూటర్స్ దగ్గర నుంచి టీవీ దగ్గర నుంచి ఫ్రిడ్జ్ల దగ్గర నుంచి అంత రేడియేషనే ఈ రేడియేషన్లో ఏమవుతున్నాము అంటే ఇరిటేషను యాజిటేషన్ అయిపోయి ప్రపంచంలో ఏ యూనివర్సిటీకి వెళ్లకుండా రెండు డిగ్రీలు అయితే సంపాదిస్తున్నాం మొదటిది బీపీ రెండవది షుగరు ఏ యూనివర్సిటీకి వెళ్ళక్కల్లా ఇంట్లో ఉంటే చాలు అవే వచ్చేస్తాయి అవే వచ్చేస్తాయి రెండు డిగ్రీలు ఆటోమేటిక్గా సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు దీనికి గోలీమార్ బతుకు ఉదయంగా లేవగానే ఒక ట్యాబ్లెట్ సాయంకాలం ఇంకో టాబ్లెట్ ఈ గోలీమార్ బతుకు ఈ గోలీమార్ బతుకు బతకకుండా ఉండాలి అంటే గోవు యొక్క ఉత్పాదనలతో ఎన్నో రకాల మందుల్ని ఆయుర్వేదం అనేది అమ్మలాంటిది వేదాలు నాలుగు వేదాలున్నా ఐదో వేదం ఆయుర్వేదం ఆయుషుని ఆవుతో మిళితం చేసి ఏ విధంగా రక్షించుకోవచ్చు ఇంకొకటి చిన్నతనం నుంచి ఆవు పాలని మనకేం చేశారంటే ఒక దాన్ని చంపాలి అంటే కుక్క అందరినీ కలుస్తోంది అంటే దాన్ని పిచ్చి కుక్క అని చెప్పి ఒక బ్లేమ్ చేసి చంపేటట్టుగా ఆవు పాలు వేడి ఆవు పాలు వేడి అని చెప్పి బర్రెల్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు బర్రె ఎక్కడ బురద ఉంటే అక్కడ పడుకుంటుంది ఆవులు బురదలో ఉండే విధంగా ఉండదు ఆవుకి ఆ లక్షణం లేదు బురద ఉంటే ముందు వెళ్ళిపోయి పడుకుంటుంది అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినా కానీ ప్రోటోకాల్ పాటించకుండా ఎవడైనా అడ్డంగానే ఉంటుంది హారన కొట్టినా తప్పుకోదు అందుకనే మన పురాణాల్లో మనకి చాలా చక్కగా చెప్పారు మనం అర్థం చేసుకోండి శబ్దం తెలుసు అర్థం తెలియదు మనకి ఏం దరిద్రం అంటే మహిషాసుర మర్దిని అని నవరాత్రుల్లో చేస్తాం మహిషం అంటే దున్నపోతు దున్నపోతు బిడ్డలు ఎవరు బర్రెలు అమ్మవారు ఏం చేస్తుంది మహిషాసుర మర్దిని వర్ధిని కాదు మనం వర్ధన చేస్తున్నాం ఈవిడ మర్ధన చేస్తోంది అమ్మవారికి ఆ విధంగా చేస్తున్నాం కృష్ణం వందే జగద్గురు అని చెప్పి ఆయనేమో కృష్ణుడు ఆవులతో ఉండే ఆయన మనమే బర్రెపాలు దాకి తాగి కృష్ణుడికి పూజ చేస్తాం మన దౌర్భాగ్యం ఏమిటంటే ఆవు పాలు తాగండ్రా అమృతత్వంగా బతకండ్రా అంటే బర్రెపాలు తాగి కృష్ణుడికి పూజ చేసి కృష్ణుడు నాకు ఎందుకు ఇవ్వటం లేదంటావు నువ్వు ఒక పార్టీలో ఉండి రెండో పార్టీకి ఓటేస్తున్నావు అంటే మనకి వివేకము నశించింది విచక్షణ అసలు లేకుండా పోయింది అసలు అంతదాకా ఎందుకు యమధర్మరాజు వాహనం ఏమిటి దున్నపోతు దున్నపోతు మీద ఉండేవాడు యమధర్మరాజు ఎక్కడ తీసుకెళ్తాడండి నరకానికి తీసుకెళ్తాడు అదే కదా మనకు చెప్పుకుంటుంది మనం చూసి రాలే చూస్తే మనం చెప్పలేము చెప్పడానికి రాలేదు చెప్పడానికి రాదు కానీ ఎలా ఉంటాడని చెప్పాడుగా మై ఆయన దున్నపోతు మీద వచ్చి తాడేసి పట్టుకెళ్తాడు అన్నారు మనం తాగేదే దాని పాలైతే ఆయన పిలవకుండా ఇన్విటేషన్ మనం ముందే తీసుకువెళ్తున్నాం కదా మన ఇన్విటేషన్ మనం మనమే తీసుకెళ్తున్నామా ఆయన ఇస్తున్నాడా మనకి మనమే రెడీ అయిపోతున్నాం ముందే అందుకనే బాలుడుగా ఉన్న సందర్భం నుంచి కృష్ణుడు కృష్ణం వందే జగద్గురు కృష్ణుడు గోవులతో ఉండి గోవుల యొక్క పాలన చేసి గోపాలుడయ్యాడు గోవుల్ని వృద్ధి చేసి గోవర్ధనుడయ్యాడు గోవిందుడయ్యాడు సంతోషపెట్టి గోవిందుడయ్యాడు